హైదరాబాద్ లో ఫుటోవర్ బ్రిడ్జ్ లో ఎందుకు పనికి రావడం లేదన్నారు నగర సీపీ సివి ఆనంద్. ఫుటోవర్ బ్రిడ్జ్ లను ప్రజలు ఉపయోగించడం లేదన్నారు ఆయన. అయితే ట్రాఫిక్ లో రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడతాయని అన్నారు. అందుకే హైదరాబాద్ లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పెలికాన్ సిగ్నల్ వద్ద వాలంటీర్లు ఉంటారని, ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 45% పైగా పాదచారులు చనిపోతున్నారని, అందుకే పెలికాన్ సిగ్నల్స్ ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రియాంకా గారిని అడిషనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ వారిని కోరుతున్నాను. ఏదైతే రిమైనింగ్ సిగ్నల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 3 కమిషనరేట్స్లో కూడా ఇది కంప్లీట్ చేసి ప్రజలకు వాళ్ళ సౌకర్యం కోసం అందించాలని నేను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారిని, ఇక్కడ ఉన్న అడిషనల్ కమిషనర్, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ వారు కోఆర్డినేట్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ తరఫున, వారు కూడా నాకు కృతజ్ఞతలు. ఇదే కాదు, వేరే అంశాల్లో కూడా చాలా పురోగతి మనం చూస్తున్నాము. వచ్చే 15-20 రోజుల్లో వేరే అంశాలు కూడా అన్నీ కూడా మేము కంప్లీట్ చేసి దాని ఇనాగ్రేషన్స్ కూడా చేసేస్తాం. ఇదే కాకుండా ఈరోజు బాడీ వన్ కెమెరాస్ కూడా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు బాడీ వన్ కెమెరాస్ దాని ప్రాముఖ్యత ఏంటో మనందరూ తెలుసు. ఇది ఫారెన్ కంట్రీస్లో ఇది వాడేవాళ్ళు, కానీ ఒక 10 సంవత్సరాల నుండి ట్రాఫిక్ ఆఫీసర్స్కి ఈ బాడీ వన్ కెమెరాస్ ఇచ్చినప్పటి నుండి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఛాలెంజ్ పడుతున్నాయో, రాస్తున్నారో లేకపోతే ఇస్తున్నారో, వాళ్ళు ఎవరు కూడా దురుస్తుగా ట్రాఫిక్ పోలీస్ తరఫున వ్యవహరించకుండా, ట్రాఫిక్ పోలీస్ కూడా వారి తరఫున ఎటువంటి మిస్బిహేవియర్ చేయకుండా ఈ బాడీ వన్ కెమెరాస్ మంచి చెక్ ఇది, అంటే అందరి బిహేవియర్ దీంట్లో రికార్డ్ అవుతుంది. బాడీ వన్ కెమెరాస్లో ట్రాఫిక్ వైలేటర్ ఎవరికి ఉన్నారో ఆయన రికార్డింగ్, ఆయన చూసుకోవచ్చు ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆఫీసర్ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యత వహించి ఆయన వ్యవహరిస్తున్నారు.